శ్రమతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృషిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృషిన ప్రజలారా, రండి ప్రభు యేసు సన్నిధికి, రండి సేదతి రండి, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా,
కుటుంబ సమస్యల చెయ్యతమంటే చాలా మంది ఎత్తుతారు. ఆర్థిక ఇబ్బందుల అందరు ఎత్తుతారు. కలతల కాపురమా అవును అంటారు. కన్నీళ్ళ పర్యంతమా చెప్పక్కర్లేదంటారు. యేసు చెంతకు రండి, మీ సమస్య తీరిపోతుంది. ఇంకేమన్నారు? వ్యాధి బాధల అవునండి. రోగమా? సారాయి తాగే రోగం అండి. తిరుగుబాటు రోగం అండి. మా అబ్బాయికి చెప్పిన మాట ఏంటండి? చదువుకోమండి, చదువుకోడండి కదండి, అది కూడా రోగమే. రోగాల వ్యాధుల సంతానహీనుల. సంతానం లేదు, సంతానం లేదు. రాత్రి కూడా నేను చాలామందికి ప్రార్థన చేస్తాను. 14 ఏళ్ళయింది, 13 ఏళ్ళయింది. ఈ మీటింగ్లో సంతానం లేకుండా భార్యాభర్తలు ఇద్దరు వచ్చి దేవుని యందు విశ్వాసంతో ప్రార్థిస్తే వచ్చిన వాళ్ళందరికీ వచ్చే సంవత్సరం మళ్ళీ మేము మీటింగ్లు పెట్టలేము. ఒకవేళ నెల్లూరులో పెడతాం, మీరు అక్కడికి వచ్చి పిల్లతో వచ్చి బిడ్డతో వచ్చి ఆడపిల్ల మగపిల్ల అని మళ్ళీ గొడవ పెట్టకండి. ఏ పిల్లనిస్తే ఆ పిల్ల, ఆడపిల్ల ఇస్తే అదృష్టవంతులు, మగపిల్లోడు పుడితే భాగ్యం, మగపిల్లోడు పుడితే తిప్పలో. వాళ్ళు సరిగా పెంచుకుంటే మగపిల్లోడైనా ఆడపిల్లైనా దేవుడు ఇచ్చిన బిడ్డ. ఏమండి, మగపిల్లలు పుట్టిన వాళ్ళకి ఆడపిల్లలు ఇంటికి రారా? కోడళ్ళు కూతుర్లు కదా. ఆడపిల్లలలోనికి అల్లుళ్ళు ఇంటికి రారా? అల్లుళ్ళు కొడుకులు కాదా? మా సంఘంలో కొంతమంది అల్లుళ్ళు ఉన్నారు. కొడుకుల కంటే అల్లుళ్ళే మీరు. ఎంత బాగా దేవుని సేవలో సహకరిస్తారో, భార్యకు సహకరిస్తారో, కుటుంబాన్ని కట్టుకుంటారో. కాబట్టి గర్భఫలం దేవుడిచ్చి బహుమానం, కుమారులు ఆయన అనుగురించి స్వాస్థ్యం. గర్భఫలం అంటే కుమార్తెలు, కుమారులు అంటే కుమారులు, కుమార్తెలు కుమారులు. దేవుడిచ్చిన వాటిని తీసుకుందాం, దేవుడిని స్తుతిద్దాం. మన అవసరతలు తీర్చే దేవుడు మనకున్నాడు, విశ్వసిద్దాం. ఈ పాట పాడుతుండగానే మీరు నిజంగా విశ్వాసంతో పాడితే ఇదే ఒక ప్రసంగం అండి. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మన యొక్క అవసరతలు తీరుస్తాడు. విశ్వాసంతో పాడండి. అవునయ్యా, అవునయ్యా, కావాలయ్యా, వస్తున్నానయ్యా అనండి, అద్భుతాలు జరుగుతాయి. మళ్ళీసారి పాడుకుందామా? మళ్ళీ పాడదామన్న వాళ్ళు అల్లు చెప్పండి. చెప్పండి, చెప్పండి. సమస్య తీరునండి.
భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, సమస్త తీరుదండి, తీరునండి, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా. క్షణం అలాగే మనం ప్రార్థన చేయబోతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు పాడిన రెండు పాటల్లోనూ ఉన్న సారం మీ గుండెల్లోకి దిగాలంటే దిగిందంటే మీ నోట్లో నుంచి ఒక చిన్న ప్రార్థన దేవునికి వినపడుతుంది. కూర్చొని ఉండండి, నిలబడక్కర్లేదు, కూర్చొని రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని తలకాయ వంచి మంచి దేవుడైన యేసయ్యకు, భారాలు తీర్చే యేసయ్యకు చెప్పండి. కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, సంతానహీనుల, అశాంతి జీవుల, సమాధానం కోసం వెతుకుతున్నారా, సంతోషం కోసం వెతుకుతున్నారా, క్షమాపణ కోసం వెతుకుతున్నారా, పరలోకరాజ్యం చేరాలనుకుంటున్నారా, అడగండి. యేసయ్యే, యేసయ్యే మనకి సహాయకుడు. ఆయన ఎందుకు రండి, ఆయన ఎందు విశ్వాసం ఉంచండి, ఆయన్ని అడగండి. ఇప్పుడే నువ్వు అడుగుతుండగానే ఆకాశమునకు నీ ప్రార్థన వినబడుతుంది, పరమ నుండి జవాబు నీకు దొరుకుతుంది. నిన్న ఆయన
విడిపిస్తాడు, రక్షిస్తాడు, దర్శిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ప్రశస్తమైన సమయమును గురించి నీకు వందనములయ్యా. మా బాధ ఎటువంటిదైనా, మా వేదన ఎటువంటిదైనా, మా అవసరత ఎటువంటిదైనా, లోకములో ఎవ్వరూ మాకు సహాయం చేయలేని సమస్య అయినా, వైద్యులు చేయి విడిచిన, బంధువులు మరచిపోయిన, కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టిన, కట్టుకున్న భర్త ద్రోహం చేసిన, కన్న బిడ్డలు భారమైన, ఎన్నడూ విడువను ఎడబాయనన్న, ఎవరు విడిచినా విడువనన్నినా చేరదీసే ప్రభు కొరకు, ఆదరించే ప్రభునందు విశ్వాసముచ్చుతున్నాము నాయన. నీవే నా దిక్కు, నీవే నా గతి, నీవే నా కోట, నీవే నా దుర్గము, నీవే నా బలము, నీవే నా శైలము, నీవే నా సమస్తమేసయ్యా. నన్ను విడిపించు, నన్ను ఆదరించు, నా కన్నీళ్లు తుడువయ్యా, నా గుండెల్లో ఉన్న కలవరాన్ని నుంచి నన్ను విడిపించు నాయన అని ప్రతి ఒక్కరు ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు, ఏ ప్రార్థన నీకు వినబడుతున్నదో ఆ ప్రార్థన మీద నీవు దృష్టి ఉంచున్నావు గనుక, విన్నావు గనుక, విడిపించావని నమ్ముచున్నాము నాయన. ప్రార్థనలో ఏమేమి అడుగుచున్నారో అవి మీకు దొరుకును అని నమ్మిన ఎడల దొరుకును అని చెప్పినట్లుగా నమ్ముచున్నాము నాయన. ఆశీర్వదించుము. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.